హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఇదే రోజు చరిత్రలో ఏం జరిగి ఉండొచ్చు అని తెలుసుకోవాలనే ఉంటుంది. కానీ అది ఎలా తెలుసుకోవాలి అని కొంతమందికి తెలియదు. అందుకే మన ఛానల్లో అదే రోజున చరిత్రలో ఏం జరిగి ఉండొచ్చు అనేది కొన్ని సందర్భాలను గూగుల్ ద్వారా మేము తెలుసుకొని వీడియో రూపంలో మీ ముందుకు తీసుకువస్తున్నాము. మనం ఈరోజు ఏప్రిల్ 27వ తారీఖున చరిత్రలో జరిగిన కొన్ని సంఘటనల గురించి తెలుసుకుందాము. 1505లో ఫిలిప్పియన్స్లోని ఫస్ట్ స్పానిష్ సెటిల్మెంట్ అయిన రోజు ఇది సెబు సిటీలో జరిగింది. 1667లో అంధుడు మరియు పేదవాడైన ఆంగ్ల కవి జాన్ మిల్టన్ పారడైజ్ లాస్ట్ కాపీ 10 డెనార్లకు విక్రయించిన రోజు. 1667లో స్టీమ్ బోట్ ఎస్ఎస్ సుల్తానా మిస్సిసిపిలో నదిలోని పేలిపోయిన రోజు. యునైటెడ్ స్టేట్స్లో జరిగిన ఈ అతిపెద్ద సంపత్తులో 2427 మంది ప్రయాణికులతో 1800 మంది మరణించారు. 1904లో ప్రధానమంత్రి క్రిస్ వాట్సన్ నేతృత్వంలోని ఆస్ట్రేలియన్ లేబర్ పార్టీని పెట్టారు. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి లేబర్ ప్రభుత్వంగా అవతరించిన రోజు. 1945లో ఇటాలియన్ పక్షపాతదారుడు డోంగో వద్ద బెనీటో ముస్సోలినీని పట్టుకున్నారు. 2005లో సూపర్ జంబో జెట్ ఎయిర్క్రాఫ్ట్ A380 ఫ్రాన్స్లోని టౌలస్ నుండి మొట్టమొదటిసారి ప్రయాణమైన రోజు. ఇవే కాకుండా మీకు కూడా ఇంకా ఏమైనా అదే రోజున చరిత్రలో జరిగిన సంఘటనలు ఏమైనా తెలిసి ఉంటే కింద కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి. ఫ్రెండ్స్, మళ్ళీ మనం రేపటి వీడియోలో కలుసుకుందాం.